Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంకొక ఆయన అంటాడు, కేసులకు భయపడి వెళ్ళిపో వంశీ కావాలంటే అంటాడు. నేను రాజకీయాల్లోకి రాకముందే నా మీద కేసులు ఉన్నాయి, రెవెన్యూ తిరిగినప్పుడు కేసులు ఉన్నాయి, రాజకీయాల్లోకి వచ్చినాక పోయినాయి. మొన్న ఎన్నికలకు ముందు రామవరపాడు కాలువగట్టు మీద నిర్వాసితులకు ఇళ్ళు వాళ్ళని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను శాసనసభ్యుడు ఉండగానే నా మీద కేసు కట్టారు, ధర్నా చేశాను. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు సమైక్య రాష్ట్రాన్ని హేతుబద్ధంగా విభజన చేశారంటే కేసు కట్టారు. ఆ రెండు కేసులు ఉన్నాయి, ఇవి మన ప్రభుత్వంలో కట్టినయే కదా. ఇంకా ఇంతకన్నా పెద్ద కేసు ఏముంది? నేనేమన్నా నోటు కోటు కేసులు దొరికానా? పోనీ ఏంటో చెప్పండి, ఇందిరాగాంధీ కేసో, మహాత్మా గాంధీ మర్డర్ కేసో, లేకపోతే రాజీవ్ గాంధీ హత్య కేసో, లేకపోతే చార్లెస్ శోభరాజు లాంటి కేసో ఏమన్నా నాకేమన్నా ఉందా? నేను రాష్ట్రాలు వదిలి పారిపోవటానికి, కేసుకు భయపడి పారిపోవటానికి? అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. వంశీ అనేవాడు వ్యక్తిత్వం లేనివాడు, వంశీ అనేవాడు వెన్నెముక లేనివాడు, చదువు సంధ్య లేనివాడు, ఒక మత విశ్వాసం లేనివాడు, ఓ పోరంబోకు, ఓ లంపెన్ ఎలిమెంట్, ఓ జులాయి. సరే, మీ విశ్వాసం అది కావచ్చు. నేను చెప్పాను కదా, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా, మా నాన్నగారు చిన్న టీచరు, మాది పూరిల్లు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా. నేనేం మీ అందరిలాగా బంగారం స్పూన్తోనో వెండి స్పూన్తోనో పుట్టలేదు. మీరందరూ సంస్థానాధీశులు, మహారాజా కుటుంబాలు, లేకపోతే జమీందారీ కుటుంబాలు, ఫ్యూడల్ కుటుంబాలు. నేను కాదు కదా, నేను మీతో పోటీకి తోకగలనా? మీ అందరితో తోకగలిగేటువంటి ఎస్వి రంగారావు లాంటి పర్సనాలిటీ, ఎన్టీ రామారావు గారు లాంటి వాచకం నాకుందా? అంత మృదువుగా, అంత కఠినంగా, అంత సరళంగా ఇన్ని రకాల శతకాలు చెప్పగలిగినటువంటి పాండిత్యం నాకుందా? మీరందరూ ఆముక్త మాల్యదను కూడా చక్కగా ఊరికే చెప్పేయగలిగిన వాళ్ళు. రామాయణం, భారతం, చేగు వీరాకాడి నుంచి లియో టాల్స్టాయో, లేకపోతే అన్నా కెరీనానో, మెదరో, మ్యాక్సిమ్ గోర్కీనో కూడా చదివిన వాళ్ళు మీరందరూ. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నన్ను ఎందుకు పట్టుకున్నారు మీరందరూ? మీరందరూ పండితులని నేను ఒప్పుకుంటున్నాను కదా. మీరు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా పండితులు, విజ్ఞానకనులు, అపారమైనటువంటి మేధస్సు కలిగిన వాళ్ళు, సాహిత్యవేత్తలు, స్థితప్రజ్ఞులు. ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా, నిన్ను వీరికి మీద పడ్డా కూడా చెలించనటువంటి స్థైర్యం కలిగిన వాళ్ళు, మేరునగధీరులు. అవునా కదా? నేనే చెబుతున్నా మీ అందరికీ. కాబట్టి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వకండి. నేనేదో అనేశాను, నువ్వు వాళ్ళని తిట్టావా, లేకపోతే నువ్వు డబ్బులు తీసుకున్నావా, లేకపోతే నువ్వు వాళ్ళ దగ్గర కేశినేనాని గారి దగ్గర జీతం తీసుకున్నావా నెలకి? నేను ఎవరి గురించి అని చెప్పానా? కేశినేనాని గారి దగ్గర నెలకి జీతం తీసుకున్నావని, లేకపోతే కల్పనక్కని తిట్టావని ఎవరికని చెప్పానా? లేకపోతే బాడీ రామకృష్ణ గారి దగ్గర డబ్బులు తీసుకున్నావని చెప్పానా? లేకపోతే మా నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చి నా దగ్గరే డబ్బులు తీసుకున్నావని చెప్పానా? లేకపోతే మా రవణ దగ్గర, చిరంజీవి దగ్గర పలావు పొట్లాలు తిన్నావని చెప్పానా? ఎవరి పేరన్నా ఒక్కడి పేరు చెప్పానా నేను? నేను పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం గురించి అడిగా, గబగబ గుమ్మడికాయలు వచ్చి భుజాలు తడుకుంటున్నారు, ఏంటంటే మాట్లాడేస్తున్నారు, నాకేమో ఆ భాష రాకపోయే వాళ్ళలాగా. ఏం చేయాలి? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నేను పావయ్యానన్నారు. నేను మొన్నే చెప్పాను, 1995 నుంచి పరిచయం. నేను పరిటాల రవి గారితో తిరిగాను, పరిటాల రవి గారికి కూడా 1993లో పరిచయం. నేను ఇప్పుడు అటువంటి టాపిక్స్లోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇవన్నీ కాంట్రవర్సీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉండగా చాలా సహాయాలు చేసినా నేను ఎప్పుడు రాజకీయంగా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాను. ఒక్కసారి రోడ్డు మీద కలిశాను, నేను ఎప్పుడు గెస్ట్ హౌస్లోకి వెళ్ళి కలవాలా, సీక్రెట్గా కలవాలా, దొంగచాటుగా కలవాలా అని చెప్పాను. మొన్న ఎన్నికల్లో కూడా నా మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశా. మీ ఛానల్స్, మీ విజన్స్, మీ మీడియాలోనే వేశారు కదా. నేను చెప్పానా తెలంగాణలో నా ఆస్తి ఇబ్బందుల్లో పడిందని నేను ఎవరికన్నా చెప్పానా? ఒక్కటి నేను చెప్పినట్టు చూపెడితే తెలంగాణలో నాకు ఒక ఆస్తి ఉందని, ఆ ఆస్తి ఇబ్బందుల్లో పడిందని సింగిల్ లైన్ తీసుకురండి, నేను ఈ నిమిషం రాజీనామా చేసి వెళ్తా. ఇప్పుడు మేము సినిమా తీస్తాం, సినిమా హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసినాక మ్యూజిక్ కూడా కొడతాడు,
డైలాగులు ఒకటి రాస్తాడు, స్క్రిప్ట్ ఒకటి తయారు చేస్తాడు, ఎడిటింగ్ ఒకటి చేస్తాడు, ఈ మధ్యలో ఫైటింగ్ ఒకటి వస్తాడు. ఇవన్నీ బిట్లు బిట్లు కింద తీసి మొత్తం కలిసి ఎడిటింగ్ చేసి లాస్ట్కి డబ్బింగ్ రూమ్లో పెట్టి డబ్బింగ్ చెప్తే సినిమా అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే మా జీవితాలు మాకు సంబంధం లేకుండా మాకు స్క్రీన్ ప్లే జరుగుతుంది, డైలాగ్ డెలివరీ జరుగుతుంది, ఎడిటింగ్ జరుగుతుంది, డబ్బింగ్ జరుగుతుంది, నాడు నేడు వీడియో. ఏముంది దాంట్లో? సరే నేను చెప్పా కదా బాగా చిన్నాడిని, మీ అంత తెలియగలని కాదు, మాట్లాడా, మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదివా, లేకపోతే నాకు అంత అనుభవం లేదు, నేను మీ అంతటి అన్నన్ని వ్యాపార సంస్థలు నడిపినాడిని కాదు మీ అందరిలాగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చెప్పారు, నేను నమ్మాను. నేను ఏమన్నా జేడీ లక్ష్మీనారాయణ, నేను విచారణ చేశానా నా తెలియటానికి? ఆయన ఏం చేశారని మీరు చెప్పిందే చెప్పాను నేను. సరే నాది పొరపాటు తప్పు అన్నా, నా ఒక్కడివే వీడియోలు ఉన్నాయా? 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు, బీ ఫారం తీసుకున్నప్పుడు, మంత్రి అయినప్పుడు, 83లో మళ్ళీ అదే ఇందిరా కాంగ్రెస్ మీద ఇందిరాగాంధీ గారి దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం వీడియోలు లేవా? వార్తాపత్రికల్లో రాలేదా? అమ్మ చెబితే ఎన్టీఆర్ మీద కూడా పోటీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ పేపర్లో రాలేదా? ఈ ముఖానికి రంగులు వేసుకునేవాళ్ళు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు నాయుడు గారు అన్న మీడియాలో రాలేదా? తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని 2009లోను 2018లో పవన్ కళ్యాణ్ని 2014లో తిప్పినప్పుడు ఆ మొహాలకు రంగులు వేసుకునేవాళ్ళని మాకు తెలీదా? మేము ఎప్పుడన్నా అడిగామా? సార్ మీరు చెప్పారు కదా సార్ ఇంతకుముందు మొహాలకు రంగులు వేసుకునేవాళ్ళు పనికిరారని అని. నేను ఎప్పుడన్నా అడిగానా 2009లో జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకురమ్మన్నప్పుడు నేను కానీ నానిగారు కానీ చెప్పామా? ఇప్పుడెప్పుడు ఎవరో చెప్పారు సార్ అని మొత్తం మీరే చెబుతున్నారు. అదే సినిమాలో బొమ్మరి సినిమాలో ప్రకాష్ రాజులాగా నేను చెప్పానా? 83 తర్వాత ఎన్టీ రామారావు గారు మీకు 89లో సీట్ ఇచ్చారు, 94లో సీట్ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. సరే ఆ రోజున్న పరిణామాల్లో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని సస్పెండ్ చేశారు. నేనేమన్నా అవన్నీ చెప్పానా? సార్ మీరు నన్ను చేయటం కాదు సార్, రామారావు గారు మిమ్మల్ని కూడా చేశారు కదా సార్ అని నేను చెప్పానా? చెప్పలేదుగా, నేను హిస్టారియన్ కాదు కదా. మళ్ళీ 2006లో నేను రాజకీయాల్లోకి వచ్చినాక నన్ను మీరు సస్పెండ్ చేశారు. 2009లో సస్పెన్షన్ ఉండగానే విజయవాడ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఇవన్నీ నేను ఇప్పుడని చెప్పానా? మొత్తం మీరే చెప్పేస్తున్నారు. నువ్వు ఎక్కడో మారుమూలలో ఉన్నావు, నువ్వేం చదువుకోవాలా, ఒక ఘనామకుడివి, నిశాని, నిన్ను పట్టుకొచ్చాం, నిన్ను ఇది చేసాం. సరే నన్ను చేశారు ఏలినవారు, ప్రభువులు, దొరగారు, చక్కగా సంస్థానాధీశులు, మైసూర్ మహారాజా గారు, చంద్రగిరి సంస్థానాధీశులు వీరు నన్ను తయారు చేశారు. సరే మీ పుత్రరత్నాన్ని ఎందుకు చేయలేకపోయారు? జీన్స్ ప్రాబ్లమా, డిఎన్ఏ ప్రాబ్లమా? పోని ప్రతి ఎన్నికలో ప్రతి రాజకీయ పార్టీ కూడా 200 మందికి 300 మందికి బీ ఫారం ఇస్తుంది. ఇచ్చిన వాళ్ళందరూ గెలుస్తున్నారా? మీరు మన 200 మందికి ఇచ్చారు, వాళ్ళందరూ గెలిచారా? నన్ను ఒక్కడనే తయారు చేశారా మీరు? ఈ వేదికల మీద మాట్లాడిన వాళ్ళు, పొద్దున మాట్లాడిన వాళ్ళు, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరినీ మీరు తయారు చేయలేదా? వీళ్ళందరూ స్వాతంత్ర పోరాటం నుంచి సమైక్య ఉద్యమం దాకా మధ్యలో జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చారా? మహాత్మాగాంధీతో కలిసి నడిచారా స్వాతంత్ర పోరాటంలో? లేకపోతే మదర్ థెరిస్సా లాగా ఏమన్నా సేవా కార్యక్రమాలు చేశారా? అసలు ఏమైనా నేనేమన్నానని మీకు ఇంత రోషం వచ్చింది? గౌరవనీయులైన రాజేంద్ర ప్రసాద్ గారిని అన్నాను, ఆయన ముందు అన్నాడు కాబట్టి నేను అయ్యప్ప మాల్లో ఉన్నాక ఫస్ట్ నేను అన్నా అన్నా, ఆయన అప్పటికి కూడా తగ్గలా, సరే అన్నాను. మీరు కుటుంబ పెద్ద అయితే మీరు ఏం చేయాలి? పిలిచి మాట్లాడాలి. అంటే ఒకళ్ళనే బుధానేసుకున్నారు, ఎందుకంటే మీరే పంపించి తిట్టేస్తున్నారు కాబట్టి. లేకపోతే రాజేంద్ర ప్రసాద్కి ఏమవసరం నన్ను తిట్టడానికి? ఎందుకు తిట్టావన్నా అంటే నువ్వు లైన్లో లేవనుకున్నాను అంటున్నాడు. అంటే లైన్లో ఉంటే ఒక రకంగా, లైన్లో లేకపోతే ఒక రకంగా తిడతారా? పరకాయ ప్రవేశం అంటే అది మరి ఇది కాదు. కొంతమంది వార్నింగ్లు ఇస్తున్నారు, ఇవాళ తాపు లేకపోతే బ్యారేజ్ దాటలేవు అని.
మా ఊళ్ళో పెద్ద చెరువు ఉంది, దాని మీద చాలామంది పడి ఉన్నారు. శతగాత్రులు, మహాభారత యుద్ధంలో అయిపోయిన వాళ్ళు, భారత యుద్ధంలో గాయపడ్డ వాళ్ళందరూ కూడా వచ్చి మా ఊరు చెరువు గట్టు మీద పాపం బాధపడుతూ ఉన్నారు. అంటే మీరైతే భీకరంగా మాట్లాడచ్చు, పదజాలాన్ని వాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు, నైతిక విలువలు మీకు మాత్రమే ఉన్నాయి, మాకేమీ లేవు. న్యాయాలు కూడా మాకే అప్లై అవుతాయి, సహజ న్యాయ సూత్రాలు మీకేం అప్లై అవ్వవు. ఇంకో ప్రశ్న ఏంటి, పోలవరం కుడికాలమని తవ్వే రోజుల్లో రైతులు భూమి ఇవ్వనంటే నేను దగ్గర ఉండి రైతులను ఒప్పించి మనందరికి నీళ్లు వస్తాయని వాళ్ళని ఆశపెట్టి కుడికాలం తవ్వించాం. లేకపోతే 2004 నుంచి పొలం ఇవ్వని రైతులు 2014 తర్వాత ఎందుకు ఇస్తారు? సడన్గా ఎందుకు భూసేకరణ చేయగలిగాము? నీళ్ళు ఇస్తామని కాలువలో నీళ్లు వచ్చిన తర్వాత కాలువ ఉన్నటువంటి లెవెల్ వల్ల, ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ వల్ల నీళ్లు పొలాలకు వెళ్ళిన పరిస్థితి, కాలువలో నీళ్లు వస్తున్నాయి కానీ ఎవరైతే భూమి ఇచ్చారో ఆ రైతులకు నీళ్లు రాసింది. ఒకళ్ళిద్దరు రైతులు పాపం వాళ్ళే చిన్న చిన్న మోటార్లు పెట్టుకున్నారు, 1 HP 2 HP పెట్టుకుంటే వాళ్ళ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే మనం అందరికీ పెడితే పోతుంది కదా అని నేను నా సొంత డబ్బు సుమారు 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 మోటార్లు కొని నాకు ఎకరం పొలం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సెంటు స్థలం లేదు, చిన్న బంగారం లేదు, ఎవడైనా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం పొలం లేదు. ఎవరి కోసం చేశాను? మనం ఈ రైతుల దగ్గర భూసేకరణ చేసాం, ఈ రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే పైన కూడా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, పోలవరం నుంచి ఇక్కడి వరకు చేస్తే ప్రభుత్వానికి బర్డెనో లేకపోతే ఈ నీళ్లు కిందకి వెళ్ళవనో, మా రైతులకు సమాధానం చెప్పుకోవటానికో న్యాయం చేయడానికో నేను చేశా. నువ్వెవడవి అని అడుగుతారు. భూసేకరణ చేసింది నేనే కదా, మీరు చేశారా? బాధ్యత నాది కదా. కరెంట్ ఫ్రీగా ఇచ్చామంటారు. రైతుకి ఉచిత కరెంట్ ఇస్తాం అనేది విధానమే కదా, రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు కదా, ఈ రోజున్న ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది కదా, మనం కొత్తగా ఇచ్చిందే ఉంది, పోనీ నాకు ఇచ్చారా? నేనేమన్నా నా నెత్తి పెట్టి తిరుగుతున్నానా కరెంట్? ఈ రకమైనటువంటి అసందర్భ ప్రలాపనకి నాకు ఒళ్ళు మండి తిట్టిన మాట వాస్తవం. దానికి